చనిపోతే మొన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అధికారులు తనవలపై పనులు పనిచేస్తా ఉన్నారు. నిన్న ముగ్గురు మంత్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేశాం, సహాయక చర్యలు పర్యవేక్షణ చేశాం. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నావల్ టీమ్స్, ప్రభుత్వ ఉద్యోగులు, రెండు జిల్లాల యంత్రాంగం అక్కడ వారికి సహాయ చర్యలు అందించే విధానంలో చనిపోయిన మృతదేహాలను బయటికి తీయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువుని స్వాతంత్రపరిచే విధానంలో వారికి ధైర్యం చెబుతూ అందరం కూడా కలిపినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సంగంగ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన పూర్తిగా తెలుసుకుని దానికి విచారణకు ఆదేశించి బాధిత కుటుంబాలకి స్వాతంత్రం చేకూర్చే విధంగా ధైర్యం చెప్పి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించి వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు చరించిపోయాడు. సంఘటన కానీ ఆ గిరిజన కుటుంబాలు, చనిపోయిన వారి తాలూకు ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క హృదయ విదారకమైనటువంటి బాధ చూసి చరించిపోయినటువంటి ముఖ్యమంత్రి. పశ్చిమ గోదావరిలో జరిగింది, పశ్చిమ గోదావరిలో పాదయాత్ర చేస్తా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు. కనీసం మానవతా దృక్పథమైనటువంటి వ్యక్తి, గిరిజన కుటుంబాలు అన్ని కూడా ఎళ్ళి పలకరించాలనే ఇంగిత జ్ఞానం లేని మనిషికి సర్కారీ హెచ్చరికలు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం పక్కనే పాదయాత్రలో ఉన్నాడు. నువ్వు శుక్రవారం కోర్టుకి సిబిఐ కేసులో కోర్టుకి హాజరవ్వాలంటే గురువారం సెలవు పెడతాడు పాదయాత్రకి. గురువారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళి శుక్రవారం కోర్టుకి హాజరయ్యి శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్ళి శనివారం మళ్ళీ పాదయాత్రకు వస్తాడు. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఉదయం సాయంత్రం 4 గంటలు 4 గంటలు 3 గంటలు 3 గంటలు విహారయాత్ర చేసినట్టు చేస్తాడు. ఏమి ఇంతమంది చనిపోతే గిరిజన కుటుంబాలు ఎంతో బాధాతత్వ హృదయాలు తలడిల్తూ ఉన్నాయి. పక్కన పాదయాత్ర ఆపుకుని వెళ్ళి పలకరించకపోయావా? అది లేదు. వెళ్ళి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారుల్ని, లేకపోతే ప్రజాప్రతినిధులు, మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు తెలియపడతారు. అసలు విలువ కాకుండా ప్రవర్తిస్తుంది బీజేపీ పార్టీ. రాజ్యాంగ విలువలు తొంగలు దక్కుతా ఉన్నాయి. లేదా కర్ణాటకలో ఏం జరిగింది? ప్రజా విషయంలో ప్రజల అభిప్రాయం వీళ్ళకి అనుకూలంగా వచ్చిందా? 104 సీట్లు రాగానే ఏ విధంగా చూసినా 104 సీట్లు ఎడవచ్చే 34% ఓట్లు ఎడవచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 36% ఓట్లు వచ్చినాయి, సీట్లు తగ్గినాయి. వాళ్ళు ఎదురు జేడీఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చెప్పారా? కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ వీళ్ళు గెలవాలి అంటే వీళ్ళ 104 మంది ఉన్న వాళ్ళు ఇద్దరు కలిస్తే క్లియర్ మెజార్టీ ఉంది, వాళ్ళని ఆహ్వానించాలి. కానీ యడ్యూరప్ప తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని 15 రోజులు టైం ఇచ్చి బల నిరూపణ చేసుకోవాలన్నాడు. అంటే ఏం చేయమని డైరెక్ట్ గా లాక్కో కొనుక్కో కొనుగోలు చేయి, వాళ్ళకి ఆశ చూపించు, పదవులు ఆశ చూపించు, డబ్బు కొనుగోలు చేయమని చెప్పారు కదా ప్రోత్సహించడం. మొన్నే చెప్పి ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా నడుపుతా ఉందో అదేవిధంగా కర్ణాటక గవర్నర్ కూడా ఈ రాజకీయాల వల్ల రాజ్యాంగానికి నిరోధకాలు ఇచ్చి ఇతను అనైతికంగా ప్రవర్తిస్తున్నాడటానికి మరొక ఉదాహరణ ఇది. అదే చివరి రోజు తప్పకుండా వాళ్ళకి కఠిన శిక్ష అనేది, అంటే ఉరి శిక్ష అనేది వేయిస్తాం అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారి అండ మనందరం గమనించాం. అది మహిళలందరూ మేమందరం ఎంతో సంతోషించాం. అంత మంచి విశ్వాసాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారే కల్పించినందుకు. అప్పుడు సుబ్బయ్య స్వయాన అతని ఆత్మహత్య చేసుకోవడం కూడా మనందరం చూసాం. నిన్న ఈ ఘటన తప్పకుండా అతనికి కూడా కఠిన శిక్ష వేయడానికి ప్రభుత్వం, అది కూడా నిందితుడు అని చెప్పి మనకి తెలిసిన వెంటనే తొందరగా త్వరలో ఒక కమిటీ కూడా వేయబోతూ ఉన్నారు. దానికి ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మనం చూస్తే ఇప్పుడు క్రైమ్ రిపోర్టు ప్రస్తుతం ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదటి స్థానంలో, దేశంలోనే మొదటి స్థానంలో అత్యాచారం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, అవన్నీ మొదటి స్థానంలో వైఎస్
మెజారిటీ లేని భారతీయ జనతా పార్టీకి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారంటే భారతదేశం సెక్యులర్ కంట్రీ, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వ్యవస్థకి ఏ రకంగా తూట్లు పొడిచి స్పష్టమైనటువంటి మెజారిటీ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి పీఠానికి అవకాశం ఇచ్చి 15 రోజులు బలం నిలుపుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ఏ పార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడానికి యడ్యూరప్ప గారికి అవకాశం ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. గత 5 నెలల క్రితం భారతదేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే గోవాలో మణిపూర్లో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు 40 స్థానాలు గోవాలో ఉంటే 21 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే కేవలం 4 స్థానాలు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ తక్కువగా కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీ ఎంజీఎల్పీ ఇండిపెండెంట్లు అందరూ కలిసి మాకు ఎక్కువ స్థానాలు ఉన్నాయంటే అక్కడ అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ మృదులా సిన్హా గారు, మణిపూర్లో 60 స్థానాలకి 31 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 28 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉంటే 21 స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీ మిగతా శాసనసభ్యులను కలుపుకొని అధికారం చేస్తామంటే అవకాశం ఇచ్చిన నజ్మా అబ్దుల్లా గారు జాప్యం జరగకుండా బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో న్యాయం జరిగేలా చూడాలని, బోగస్ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులలో వారికి అందవలసిన నష్టపరిహారం అందేలా చూడాలని, ఎస్సీ ఎస్టీ కమిషన్ కుల వివక్షను ఉక్కుపాదంతో అణచివేస్తామని, రాజ్యాంగ హక్కులు ఎవరు ఉల్లంఘించినా అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించే దానికోసం ఆ కమిషన్ తోడ్పాటు జరిగింది. ఇక ఈలోపు సరే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా దిగిపోవటం, రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా రావటం జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో మేము అప్పుడు నేను రెగ్యులర్ సెక్రటరీగా ఉన్నాను ఆ కమిషన్కి. అప్పుడు ఈ జిల్లాలన్నీ తిరుగుతున్న సందర్భంలో మరి ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని మధ్యవర్తులు లాలోచి పడి తీసేసుకుని పెద్ద పెద్ద చెరువులు 150 ఎకరాలు 200 ఎకరాల చెరువులు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ భూముల్ని తీసుకుని అక్కడ పెద్ద పెద్ద చెరువు ఏదైతే షెడ్యూల్ తెగలు సంబంధించిన వారున్నారో వాళ్ళు చాలా వరకు కూడా భూములు పండించుకుంటున్నారు. దాన్ని ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బందులు ఇక్కట్లు కలగజేస్తున్నారని చెప్పేసి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. రెండవది బోగస్ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం చేస్తున్నారని, అలాగే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి భూముల్ని ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకుంది, దాని కాంపన్సేషన్ కూడా చెల్లించలేదని, ఎస్సీ ఎస్టీ కేసుల్లో కాంపన్సేషన్ చెల్లించిన కొన్ని ఫిర్యాదులు భూ సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి, స్కాలర్షిప్ సమస్యలు కానివ్వండి, అన్నింటి మీద కూడా ఎంత పత్రాలు తీసుకున్నాం, వీటిని సత్వరమే పరిష్కారం కూడా చేస్తానని కూడా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా చాలామందికి కూడా మరి ఏదైతే ఉపాధి డబ్బులు పంపించాలో ఆ డబ్బులు అందట్లేదని చెప్పేసి ఫిర్యాదు వచ్చినాయి. మేము సంబంధిత శాఖ డైరెక్టర్ గారితో మాట్లాడాం. కొద్ది ఆర్థిక శాఖలోని కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఈ యొక్క ఏప్రిల్ నుంచి నెల నుంచి కూడా వాళ్ళకి కాంపన్సేషన్ అందలేదని సంగతి మా దృష్టికి వచ్చింది. దీన్ని కూడా ఒక వారం రోజుల్లో పరిష్కరించి ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా గ్రూప్ 1 సర్వీస్కి ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి వీళ్ళందరికీ కూడా సత్వరమే బ్యాంకుల ద్వారా రుసుము చెల్లించే విధంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దీన్ని సాల్వ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మెట్రో మిషన్ స్టేట్ డైరెక్టర్ చిన్న తాతయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
పొదుపు మహిళలచే కుట్టించి పాఠశాలలకు అందిస్తారు. ఈ సెంటర్ ను గుంటూరులోని నల్లచెరువు సిఎల్సి ప్రొడక్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. మెప్మా ప్రాజెక్ట్ ద్వారా ఒక యూనిఫామ్ కుట్టిన మహిళకు 40 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా నల్లచెరువులో ప్రొడక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ సంతోష్ కుమార్ గారు, డాక్యుమెంటేషన్ విభాగం అధికారి అశోక్ కుమార్ గారు, కృష్ణ పూజ మరియు జీవనోపాధుల ఇన్ఛార్జ్ కేఎస్ ఆనంద్ గారు పాల్గొన్నారు. మెప్మా మిషన్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ స్టేట్ లెవెల్లో ఎంఓయు జరిగింది సీఎం గారి సమక్షంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద మహిళ నెలకు ఆర్థికంగా బలోపేతం అవడం కోసం 10,000 రూపాయలు సంపాదించుకునే పనిలో భాగంగా మెప్మా డైరెక్ట్ మిషన్ డైరెక్టర్ గారు శంకర్తయ్య గారు ప్రతి సోషల్ వెల్ఫేర్ యూనిఫామ్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ యూనిఫామ్స్ వర్క్ ఇచ్చారు. సో ఈ మనం రాష్ట్రం అంతటా 40 ప్రొడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 ప్రొడక్షన్ సెంటర్లకు కానీ మనం ట్రైనింగ్ మాస్టర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. యాజ్ పర్ నిఫ్ట్ డిజైన్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారము ప్రతి ప్రొడక్షన్ సెంటర్లో 40 నుంచి 50 మంది మహిళలు పాల్గొంటూ సో వాళ్ళ కుటుంబ శిక్షణలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ వాళ్ళు ప్రతిరోజు రోజుకి 400 రూపాయలు చొప్పున సంపాదించుకుంటూ నెలకు 10,000 ఆదాయం ఉంచేలాగున ఈ వర్క్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మధ్య దళారులు ఉండేవాళ్ళు అండి, వర్క్ తీసుకొచ్చి మా అందరికి ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో కొద్దిగా ఇస్తూ ఉండేవారు, మేము కుట్టుకొని మళ్ళీ వాళ్ళు తిరిగిస్తే పట్టుకెళ్ళి ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు మెక్మా చింతాతీయ గారు పుణ్యమ అని డైరెక్ట్గా మా పొదుపు సంఘాలకే వర్క్ రావడం, మేమే కుట్టి తిరిగి అప్పు చెప్పడం వల్ల ఎంతోమందికి ఉపాధి కూడా కలుగుతుంది. అది కాక సీఎం గారు ఇలాంటి అవకాశాలు మాకు కల్పించినందుకు చాలా సంతోషంగానూ ఉంది. మేమందరము కలిపి 50 మంది ఒకే ఊరు కింద కుట్టుకొని తిరిగి ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల పాటు ఇస్తామని, విభజన హామీలను అమలు చేస్తామని, విశాఖ రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తదితర అంశాలను పదే పదే చెప్పి ఎన్నికల అనంతరం తామిచ్చిన వాగ్దానాలను అమలు జరపకుండా కల్లిబొల్లి మాటలతో ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు. అలాగే విభజన హామీల అమలు కోసం గత 4 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, అట్లాగే హోదా సాధన సమితి, అట్లాగే విభజన హామీల మరి పోరాటంతో భాగంగా మరి అనేక ఆందోళనలు కూడా నిర్వహించడం, మరి ధర్నాలు, దీక్షలు, నిర్వాధిక దీక్షలు, బస్సు యాత్రలు, అట్లాగే 5 బంద్లు కూడా ఈ హోదా కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు చేసి వాళ్ళ ఆకాంక్షను తెలియజేయడం అయింది. దీని మరి అయినా కూడా మరి కేంద్రంలో అధికారం బీజేపీ, రాష్ట్రంలో అధికారం ఉన్న తెలుగుదేశం రెండు కూడా ఈ హోదా విషయంలో రకరకాల మాటలు, ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట, రకరకాల మాటలతో ఆంధ్ర ప్రజలను మోసం చేశారు. పార్టీ